పిచ్చి పిచ్చి డైలాగులు. ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవరు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. ఎనీహో, సరే ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మేంచి ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకపోవడం బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యూన్సీకి రానివ్వలేదు కదరా బాబు, ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈజ్ ఎక్స్, ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా, ఎక్స్ఎల్కి ఏమి పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని ఎలా చేస్తారు? 6 ఊరిని అంతే, ఎమ్మెల్యేకి అంతకన్నా ఏమి ఉండదు. ఇంకా వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ 10 మందిని కూడా రమ్మన్నా 16లో 60 మందే, మీతో కలిపి 6 66 పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో 52 వేలకు వేలు జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవడి చేసేద్దాం అనుకుని ఏటవుతుంది. సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను 4 కోళ్ళ మధ్యన బైబిల్ చదువుతాను, అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను, ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను, ఇదే నా గౌరవం. ఒక రూల్ ఉంది, ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట. సుబ్బారెడ్డి ఎవడో తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు, పెట్టాడు శ్యామలరావు గారు, ఆయన శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు. సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు, వెంకయ్య చౌదరి గారు పెట్టాడు, ఇప్పుడు ఫాలో అవ్వు. సుబ్బారావుకి తీసేసే హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా? ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా? సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయి ఉండొచ్చు, ఇస్ ప్రజెంట్ ఎమ్మెల్యే. సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అన్ని ఎత్తే ఒప్పుకోరమ్మా. అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా, లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఏమి ఉండదు. సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే సిఎఫ్టీఆర్ఐకి పంపుతారు, ఎన్డీడీబీకి ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు. ఎన్డీడీబీ ఈస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంది. మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది. కురియన్, ద వైట్ రెవల్యూషన్, ఆ మిల్క్ రెవల్యూషన్ కురియన్ చేత స్థాపించబడింది. తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్, మీ అమూల్ అని ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది. సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు. సరే ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమూల్ వాళ్ళు లేకపోయాడు, అది వేరే విషయం. కానీ ఏముంది ఇప్పుడు మదర్ డైరీ ఆజ్యుడు ఎన్డీడీబీ ఈజ్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది గుజరాత్లో. సో మరి అక్కడికి పంపితే తప్పేంటి?
సిఎఫ్టీఏకి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి ఎన్డీడీబీకి పంపారేమో. ఏ ఎక్కడ పంపితే మీకేంటి? పైగా ఇందుకు ఎవరో చెప్పారట, ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతేనో చిక్కి తినో మేత తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పాలల్లోకి వచ్చేస్తుందట, ఆ ఇంప్యూరిటీస్ కనపడతాయంట.